మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. Thank you.
అన్నా అన్నా, ఆ అమ్మాయి లేచింది. రే పడుకుందిరా. అరే వీడొకడు కాలకి నిజానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు, వెళ్ళి మొహం కొడుకునరా. మాయనా, ఇంకా తను మైకంలోనే ఉందే, కాస్త డాక్టర్ని పిలిపిస్తారా? మీకు తెలియదు కదా మన టీం గురించి. మన దగ్గర అందరూ ఉన్నారు. ఈయన డాక్టర్, పేరు ప్రసాద్. హలో. ఇతను ఏం డాక్టరు, ఏం చేస్తారో నాకు తెలియదా? తగ్గరా, ఈయన కంప్యూటర్ ఇంజనీర్ కార్తీక్. నమస్కారం బాస్. ఓ నమస్తే. అవునవును, బాత్రూంలో కెమెరా పెట్టి చూడడంలో పెద్ద ఎక్స్పర్ట్. ఈయనే తమ్ముడు శివ. హాయ్. మన సండే లాయర్. ఆదివారం అయితే చాలు, పొద్దున్నే లేచి కోర్టుకి వెళ్ళిపోతాడు. ఇక ఈయనే నట్టు. హాయ్. వీళ్ళు మాత్రమే కాదు, బయట ఇంకా చాలా మంది ఉన్నారు. చిటికేస్తే చాలు, సర్ర మరి దిగిపోతారు. ఈ జనమంతా మన పాకెట్లో. ఇక ఈయనే విజయారావు. ఈయన మన బాస్ మనిషి. ఇకపై ఈయన చెప్పినట్టుగానే మనందరం నడుచుకోవాలి. ఓకే. డాక్టర్ ప్రసాద్. చెప్పండి. తనకేమైందో కాస్త చూస్తారా? ఓకే. షాక్ లో ఉన్నారు, దెబ్బ తగిలింది కదా. కాన్షియస్ రావడానికి అట్లీస్ట్ 1 అవర్ అయినా అవుతుంది. ఓకే. శివ తీసుకో. కార్తీక్. థాంక్స్ గురు. ప్రసాద్. ఓకే. నట్టు ఎంజాయ్ చెయ్యండి. మాయగడా, జీవితంలో మొట్టమొదటిసారి ఇంత డబ్బు సంపాదించాం, ఎంజాయ్ చెయ్యొద్దా? రే రే రే, తొందరపడకండి రే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చాలు. మాకే 2 కావాలి. మనలాంటి బాడీలకి ఇంగ్లీష్ పడదు. ఇది ఆంధ్ర రాష్ట్రం, తెలుగులో పాడు.
వచ్చారు మీరు, మరచిపోరు మళ్ళీ నా పేరు.
రాజేష్ ఎక్కడున్నావు రాజేష్? వన్ సీ యూ మై బేబీ. హలో మేడం. మేడం, మీరు ముందు నుంచి ప్రయత్నించి అలసిపోయి ఉంటారు. ఇక్కడున్న ప్రతి ఒక్కటి బుల్లెట్. సో మీరు మంచినీళ్ళు తాగి రెస్ట్ తీసుకుంటే మంచిది. ఎవరా నువ్వు? నా బిడ్డకి భర్తకి ఏమైంది? మేడం, మీరు మాట్లాడేది నాకు సరిగ్గా వినపడడం లేదు. ప్లీజ్ టేబుల్ మీద ఉన్న మైక్ దగ్గరికి వచ్చి స్విచ్ ఆన్ చేసి మాట్లాడండి. నా బిడ్డకి భర్తకి ఏమైంది? నన్ను మీరు కిడ్నాప్ చేశారని ఆయనకు తెలిస్తే మీరంతా చచ్చారే. మేడం, మీ పాప మీ భర్త సేఫ్గా ఉన్నారు. మీరు కిడ్నాప్ చేయబడి 3 గంటలైంది. సీసీటీవీ కెమెరా నుంచి మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాం. తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. మీరు కాస్త కోఆపరేట్ చేశారంటే మీ పాపకి మీ భర్తకి మా వల్ల ఎటువంటి ఆపద ఉండదు. మాకు నెక్స్ట్ ఆర్డర్ మా బాస్ నుంచి రావాలి, అప్పుడు మేము చెప్తాం. అదేంటో చేసిచ్చి మీరు వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? అసెంబ్లీలో చూసింది చాలదన్నట్టు పదవులు పోగానే సీడీలు అమ్ముకుంటున్నారా? ఇప్పుడు సిటీ మొత్తం బ్రౌజింగ్ సెంటర్లు ప్రారంభించి కుర్రవాళ్లకు సెక్స్ సినిమాలు చూపించి పాడు చేస్తున్నారు. విచారించే పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని బెదిరిస్తున్నారు. లాండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని మీకు దండాలు పెడతాను అనుకున్నారా?
మీకు ఒక వారం టైం ఇస్తున్నాను. సిటీలో ఉన్న మొత్తం బ్రౌజింగ్ సెంటర్లన్నీ మూసేయాలి. నేను మాత్రం చేస్తున్నాను, సిటీలో అందరూ చేస్తున్నారు. ఎవ్వడూ చేయకూడదురా. హలో, ఎస్ కమ్ ఇన్. రైట్, పంచర్ కొట్టుకోండి రా. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం సార్. వెళ్ళండి. నెక్స్ట్ వీక్ కూడా ఉండయా? పోండే. రా రమేష్. హలో సార్. సార్ సార్, ఎర్లీ మార్నింగ్ 3:00 ఎయిర్పోర్ట్ పక్కన బీఎండబ్ల్యూ కారు యాక్సిడెంట్ అయింది సార్. డ్రైవర్ స్పాట్ లోనే డెత్ సార్. యాక్సిడెంట్ జరిగింది ఎర్లీ మార్నింగ్ 3:00. వర్షం పడుతుండడం వల్ల ఎవరూ చూడలేదు, కానీ కారులో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్టు ఆనవాళ్లు. బ్యాక్ సీట్ లో గాజు ముక్కలు, రక్త మార్కులు ఉన్నాయి సార్. కార్ ని బాగా చెక్ చేశారా? ఎస్ సార్, చెక్ చేసాం, కానీ ఇంకేమీ దొరకలేదు. వెల్, బీఎండబ్ల్యూ కార్ అవడం వల్ల ఇందులో బిగ్ షాట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎస్ సార్. రమేష్, వెంటనే ఒక టీమ్ ను ఫామ్ చేయండి. ఓకే సార్. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీడియాకి తెలియదు. ఓకే సార్. కార్ నెంబర్ తెలుసుకుని ట్రేస్ చేయండి. కేస్ డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భయపడతావేంటి? నిన్ను చూసి పాప కూడా భయపడతా. ఏంటి ప్రభా, ఎనీ హెల్ప్? నాకోసం ఏమైనా చేస్తావా? తప్పకుండా. ఏదైనా? ఏదైనా సరే. ఇది తింటావా? ఇది తింటావా? నీకోసం. ఇంకా ఈ ఆయిల్. రాజేష్, ఐమ్ సారీ, ఐమ్ సో సారీ రాజేష్. రాజేష్, నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా, ఎక్కడున్నావు రాజేష్? వేర్ ఆర్ యు? సూపర్ కదా.
5. Yes. కెమెరాకి ఏదో అడ్డం ఉన్నట్టుంది. ఏం పీకుతున్నారా? సరే అన్నా, ఈ అమ్మాయిని అస్సలు నమ్మకూడదురా బాబు. ఏ, దాన్ని కూడా తీసేయచ్చు కదా. రండి. కెమెరాను మూసి ఏం చేస్తుంటుంది? రమేష్, మీరిద్దరు పైకి వెళ్ళి చెక్ చేయండి. మీరిద్దరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఓకే సార్. ఈ రూమ్ లో చూడండి. సరే సార్. వాచ్మ్యాన్ సార్, ట్రావెల్స్ బిల్లు దొరికింది. ఏసీపీ గారితో చెప్దాం. యుఎస్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేశారు సార్. సిటీ ట్రావెల్ ఏజెన్సీ, విశ్వనాథన్ రాజేష్. సరే ఓకే. సెక్యూరిటీ సార్, హౌస్ ఓనర్ వస్తే చెప్పు, మేము ఎప్పుడు పిలిచినా రావాలండి. అలాగే సార్. సరేనా? సరే. మేడం, మీరు తినకపోతే నష్టం మీకే, కాబట్టి తినండి. తిను రాజేష్, ప్లీజ్ రాజేష్, తిను చాలు, నాకు కొంచెం తిను ప్లీజ్ రాజేష్, నా కోసం తిను ప్లీజ్. సరే. చాలు. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి క్లూ ఆ ప్లేట్ లో ఉంది. నా పాపను నేను చూడాలి, నాకు చూపించండి. ప్లీజ్ నా పాపను నాకు చూపించండి, నేను చూడాలి. మేడం, ముందు మీరు తినండి, ఆ తర్వాత మీ పాపను చూపిస్తాను.
మీరంతా మనుషులేనా? నా పాపను ఎక్కడో దాచేశారు. తను తినిందో లేదో తెలియకుండా నేను ఎలారా తింటాను? ఓకే, మీరేం చెప్పినా నేను చేస్తాను. నా పాపను ముందు నాకు చూపించండి రా ప్లీజ్. కూల్ మేడం, పాపనే చూడాలి. రేయ్, తన పాపను చూడాలట, దీన్ని లోపలికి తీసుకువెళ్ళండి. త్వరగా తీసుకురండి. మన బాక్స్ ఐడియా సూపర్ మాయా. జాగ్రత్త, పోలీసులు వచ్చినా కనిపెట్టలేరు. మనం ఎవరో బస్ కొద్దిగా తలుపు తెరు. నెమ్మదిగా నెమ్మది తీసుకురండి. నీకేం కాలేదమ్మా, నీకేం కాలేదు, భయపడద్దు. ఏంటమ్మా చెప్పమ్మా. అమ్మా, నాన్న ఎక్కడమ్మా? నాన్న వచ్చేస్తారమ్మా, వచ్చేస్తారు. ఆకలిస్తుంది మమ్మీ. ఆకలిస్తుందా? ఓకే, వన్ మినిట్, నేను ఇప్పుడు వస్తాను. దీంట్లో పాయిజన్ ఏం లేదు కదా? మీరు ప్రాణాలతో ఉన్నంత వరకే మాకు పని, ధైర్యంగా తినండి. బాగుందా? బాగా తింటేనే ఆకలి లేకుండా ఉంటుంది, సరేనా? మమ్మీ ఇంకా తినలేదు కదా. నువ్వు తిన్న తర్వాత నేను తింటాను. థ్యాంక్ యూ నా బంగారం. ఇదిగో ఇంకొంచెం కావాలా, తీసుకో. బాగుంది కదా. యు వాంట్ వాటర్? ఇదిగో ఇంకాస్త తిను. రా బంగారం. ఏం చేస్తున్నావు? నా పాపను వదిలేయండి ప్లీజ్. ఏం చేస్తున్నావు? నా పాపను వదిలేయండి ప్లీజ్. వదిలేయండి నా పాపను వదిలేయండి. పోరా ప్లీజ్. తోయ్ ప్లీజ్ వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి నా పాప. సాయి సాయి పాప. ఇక్కడికే వచ్చి టికెట్ బుక్ చేశారు. నిన్న నైటే యుఎస్ కి ట్రావెల్ చేసి ఉండాలి. వీళ్ళు నిన్న వెళ్ళారో లేదో ఒకసారి చెక్ చేయగలరా? ష్యూర్ సార్. హలో, ఐ యామ్ టాకింగ్ ఫ్రమ్ సిటీ ట్రావెల్స్. ఓకే సార్, వాళ్ళు నిన్న ట్రావెల్ చెయ్యను లేదు, టికెట్ కూడా క్యాన్సిల్ చేయలేదు. ఓకే, ఈ ప్యాసింజర్స్ గురించి ఇంకేమైనా వివరాలు ఉన్నాయా? ఓ ఉంది, వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్, యుఎస్ సిటిజన్షిప్, సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. వాళ్ళ పాస్పోర్ట్ కాపీ గానీ వీసా కాపీ గానీ ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఇదే వాళ్ళది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే దీని వెనక నోట్ చేసివ్వండి. మీరు ట్రై చేసి వాళ్ళు దొరకలేదని చెప్పారు కదా, సపోజ్ వాళ్ళు గనక కాల్ చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఏంటి మాయా, కాళ్ళకి మెట్లు లేవు, మెడలో తాళి లేదు? అది అమెరికా అమ్మాయిరా,
మెళ్ళు తాళలా వేసుకుంటుంది. కరెక్ట్ గా చెప్పావు మాయిగాడ. ఇంజనీర్ పనికిరాడయ్యా. సూపర్ గురు. ఒరే, దాని స్ట్రక్చర్ ఎలా ఉందో చూడరా. సూపర్ గా ఉంది. మూడేళ్ల పాపకి తల్లిలా ఉందా, కాలేజీ ఫిగర్ లాగా కత్తిలా ఉందిరా. ఏంట్రా మాయా, చాలా ఫీల్ అవుతున్నావా? మాయగాడేగా చెయ్యి తాకింది. మనం కూడా ఇంజనీరింగ్ కాకుండా డాక్టర్ చదివి ఉండాల్సిందిరా. అవునవునా మమ్మీ, 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 మమ్మీ. సాయి, సాయి, బేబీ వచ్చేసావా? చూడు, అమ్మ ఇక్కడే ఉందమ్మా, వచ్చేస్తాను. తలుపు తెరుచుకోవట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ డోర్ ఇంకోసారి తప్పించుకొని వెళ్ళావు. ఏంట్రా ఇది, తప్పించుకోవాలని చూసిందన్నా? అందుకని చిన్న పాపరతను పక్కబో. ఈ పిల్ల పిశాచి చెప్పిన మాట వినడం లేదు. వినకపోతే నువ్వు కూడా ఏంటి మాయా? అవును, ఈయన మొదలుపెట్టాడు. ఏంటమ్మా? మమ్మీని చూడాలి. మమ్మీ దగ్గరికి వెళ్ళాలంతే కదా, రా. దందిని మాట్లాడు. మమ్మీ, మమ్మీ, ఈ అంకుల్ నన్ను కొడుతున్నారు. మమ్మీ నాతో మాట్లాడు. మమ్మీ ఎందుకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ అంకుల్స్ అందరూ నన్ను కొడుతున్నారు. నోటికి ప్లాస్టర్ వేశారు మమ్మీ. రూమ్ లోంచి నన్ను వదలను అంటున్నారు. కాస్త ఓపిగ్గా ఉండు. అమ్మ చెప్తున్నాను కదా. డాడీ వస్తాడు కదా మమ్మీ. ఇంకాసేపట్లో నాన్నొచ్చి మన ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు, ఓకేనా? అంతవరకు గుడ్ గర్ల్ బుద్ధిగా ఉండాలి, సరేనా? సరే మమ్మీ. ఏడవదు మమ్మీ. పాపను తీసుకువెళ్ళి బాక్స్లో పెట్టండి. పదరా, ఇటువంటి పనులు చేయాల్సిన కాలం పట్టింది మనకి. ఇది ఇక్కడ పెట్టింది. సరిగా కూర్చో. ఇది వాళ్ళుండే ఇల్లు. ఇది యాక్సిడెంట్ జరిగిన స్పాట్. స్పాట్లో యాక్సిడెంట్ జరిగిన కారు మాత్రమే ఉంది. లోపల ఎవరున్నారన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఇంకా రాలేదు. ఓన్లీ నెంబర్ ప్లేట్ మాత్రమే దొరికింది. దెన్ ఆర్టీఓ ఆఫీసులో నెంబర్ ట్రేస్ చేసి ఇంటిని సెట్ చేయగా రాజేష్, ప్రభావతి, సాయి అనే ముగ్గురు యుఎస్కి వెళ్తున్నట్టు డీటెయిల్లో దొరికింది. కానీ మనం ట్రావెల్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు యుఎస్ వెళ్ళలేదని తెలిసింది. అది మాత్రమే కాకుండా వాళ్ళు ట్రావెల్ చేసిన కారుకి యాక్సిడెంట్ అయింది. అటువంటప్పుడు ఆ ముగ్గురు కూడా అక్కడ ఉండి ఉండాలి, కానీ లేరు. ఏమయ్యారు? ఇది బిగ్ క్వశ్చన్ సార్. ఒకవేళ పక్కనున్న హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే? ఎగ్జాక్ట్లీ. ఆ సరౌండ్కి 10 కిలోమీటర్ల లోపల ఉన్న హాస్పిటల్స్లో యాక్సిడెంట్ జరిగిన అదే సమయంలో ఎవరైనా అడ్మిట్ అయ్యారేమో కనుక్కోండి. ఓకే, మనకు ఎక్కువ టైం లేదు. హరియప్.
మాయా పిల్లరా, ఏమైంది? ఆ పిల్ల ప్లేట్ పగలగొట్టింది కదా. సరే ఒక నిమిషం పిల్లరా. మొదలు పెట్టాడా? దీన్ని ఏం పీకుతాడ్రా వీడు? ఎస్ బాస్. ఎస్ ఎస్ ఓకే బాస్. గ్రీన్ కలర్ బాక్సా? ఓకే బాస్. మేడం నేమ్? చంద్రలేఖ మేడమా? ఓకే బాస్. ఐల్ బి దేర్ ఇన్ 10 మినిట్స్. నేను రావడానికి 30 మినిట్స్ పడుతుంది. ఏ ఒక్కరు లోపలికి వెళ్ళకూడదు. ఓకే ఓకేనా? రండి కొంచెం సేపు. ఇక్కడ ఏదో బటన్ నొక్కారే. నీ కూతుర్ని చూడాలా? నువ్వు ఒక 5 నిమిషాల పాటు అడ్జస్ట్ అయ్యావంటే నీ కూతుర్ని తీసుకొస్తాను. నేను తలుచుకున్నానంటే మీ ఇద్దరిని కూడా విడిపించగలను. నన్ను నమ్మడం లేదు కదా? నేను ఏం చేస్తానమ్ముతాను? ముందు నా పాపని తీసుకురా, అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతాను. అంతే కదా, ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. మమ్మీ దగ్గరికి తీసుకెళ్తావా? అవునమ్మా, మీ అమ్మ దగ్గరికే తీసుకెళ్తా. మమ్మీ పాపా, పాపా ఆర్ యు హంగ్రీ? నీకు తినడానికి ఏదో తీసుకురానా? షెల్లే కించు బిస్కెట్ చాక్లెట్ ఏంటి? పాపకు తినడానికి ఏదైనా ఉందా? ఓకే ఒక్క సెకండ్, ఏర్పాటు చేస్తా. గివ్ మీ హగ్గి మై బేబీ. హే, చాక్లెటా బిస్కెటా? చాక్లెటా బిస్కెటా? చాక్లెట్ నీకు, బిస్కెట్ నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు బుద్ధిగా బిస్కెట్ తిని ఆ తర్వాత చాక్లెట్ తినాలి. ఆ హౌ క్యూట్. ఇదిగో బిస్కెట్ తింటావా? ఏ చెప్పాను కదా సైలెంట్ గా ఉండాలి, చెప్పినట్టు వినాలి. కూర్చో, నిన్ను కూర్చో. అరవకు.
బంకరు కూడు పెట్ట వచ్చనండి. హే పాపా హే పాపా హే పాపా హే బంగారు కూడి పెట్ట హే పాపా హే పాపా. ఏమి, నీకు సాయం చేయడానికి వస్తే నా గన్ను తీసి నన్నే షూట్ చేయాలనుకుంటావా? అమ్మాయిలంటే నీకంత చీపా? యు బ్లడీ, ఐల్ కిల్ యు. చెప్పింది మాత్రమే చేస్తే చాలు, సరేనా? నన్నే షూట్ చేస్తావా నువ్వు? కళ్ళు మూసుకోండి. నన్నే షూట్ చేస్తావా? బాసుకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? వీణ్ణి తీసుకెళ్ళిపోండి. Thank you.
పల్లవై నీవే, నాలో నవెల్లువై నావే, నాలో నానందం నీవే, నా ఇంట అనురాగం అయినవే. మేము అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అవును, మీ ఒక్కగానో ఒక్కొక్కరు యుఎస్ వెళ్తున్నప్పుడు మీరిద్దరూ సెండ్ ఆఫ్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్లారు? లేదు సార్, కాకినాడలో డెత్ అని ఒక మెసేజ్ వచ్చింది. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కారులో ప్రాబ్లం అయ్యింది. అక్కడి నుంచి ఇంటికి రాగానే సెక్యూరిటీ చెప్పారు సార్. ఆ తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చాం. యాక్సిడెంట్ అది ఇది అంటున్నారు. చిన్న ఇంజెక్షన్ చేసినప్పుడు బ్లడ్ వచ్చినా కూడా తట్టుకోలేదు సార్. టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. మేము కూడా వెతుకుతూనే ఉన్నాం. మీరు వెతుకుతున్నారా? అయ్యో, అరే అరే, ఊరుకోవే ఊరుకో, ఏడకో ఊరుకో ఊరుకో. ఇది ఎవరు? హలో, ఏ హాస్పిటల్? ఓకే సార్, ఐసీయూలో ఉన్నారు సార్. సారే ఎం హలో. హలో సార్. నా కూతురు ఎలా ఉంది? అయ్యో, ఏమైంది? నేనే సార్ ఫస్ట్ చూశాను. లేట్ నైట్ నేను హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్ వైపుగా వెళ్తుంటే యాక్సిడెంట్ అయి పడున్నారు. కాన్షియస్లో లేరు. ఫ్రంట్ సీట్లో ఉన్న డ్రైవర్ పాపం చనిపోయాడు సార్. నాకు ఓన్ హాస్పిటల్ ఉన్నందువల్ల నేనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. ఒక యాక్సిడెంట్ మీరు చూశారు, ఇమీడియట్గా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలని మీకు తెలీదా? చేశాం కదా సార్. ఎప్పుడు? 12 అవర్స్ అయింది. ఏ స్టేషన్? జూబ్లీ హిల్స్. ఎవరితో మాట్లాడారు? ఎస్ఐయా ఇన్స్పెక్టరా? ఎగ్జాక్ట్గా ఎస్ఐయా ఇన్స్పెక్టర్ అని తెలీదు, కానీ ఆయన పేరు కేపీ శివ సార్. ఆ కేపీ శివ ఎక్కడ ఉన్నా సరే ఇమీడియట్గా ఇక్కడికి రావాలి. ఓకే సార్. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ప్రాబ్లం ఏమీ లేదు. తలలో దెబ్బ తగిలినందువల్ల కొంచెం అన్కాన్షియస్గా ఉన్నారు. అదర్వైజ్ నో ప్రాబ్లం. యాక్సిడెంట్ అయిన స్పాట్లో వేరే ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు సార్. ఆర్ యూ షూర్? షూర్, ఎవరు లేరు సార్. అక్కడ ఏమైనా మార్క్స్, బ్లడ్ గుర్తులు ఏమైనా ఉన్నాయా? అటువంటిది ఏం లేదు సార్. యాక్సిడెంట్ జరిగినప్పుడు టైం ఎంతో తెలుసా? 3:00 అటువైపు వెళ్ళాను.
బ్లీడింగ్ కండిషన్ బట్టి చూస్తే 230-240 ఉండొచ్చు సార్ ఆల్రెడీ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పేషెంట్ కాన్షియస్లోకి వచ్చిన వెంటనే డెఫినెట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకే నాకెందుకో అనుమానంగా ఉంది కానిస్టేబుల్స్ అరేంజ్ చేయండి ఓకే అలాగే సార్ ఒకవేళ కిడ్నాప్ అయ్యింది వీళ్ళని కాస్త ఓదార్చండి బాగా అప్సెట్లో ఉన్నారు ఓకే సార్ 12 hours అయింది ఇంకా ఎటువంటి లీడ్ దొరకలేదు చాలా పెద్ద క్రైమే జరిగినట్టుంది ఇప్పుడే బాస్ మాట్లాడారు మిమ్మల్ని రిలీజ్ చేయమని చెప్పారు ఆ టేబుల్ తీసుకురండి తగులుతుంది జాగ్రత్త డిమాండ్ ఏంటో బాస్ చెప్పేశారు ఆ ల్యాప్టాప్ తీసుకురండి జరుపు నేను ఇప్పుడు ఏం చేయాలి ఓ చిన్న పని మ్యామ్ డేటా కార్డ్ వేసావా ఆ పెడుతున్నా అన్న శివ పాప నడిచి మేడం మీ అకౌంట్లో ఉన్న 120 crores మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మీ పని అయిపోయినట్టే మీ పాపను తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు తప్పైన మనిషిని చూస్ చేసుకున్నారు నేను ఇలా 120 crores ట్రాన్స్ఫర్ చేయగలను నేనేం యుఎస్ ఊరికే వెళ్తానా అక్కడ పని చేయడానికి వెళ్తున్నాను మంత్లీ 1 lakh శాలరీ అంతే హౌ మ్యాడ్ యు ఆర్ మా దగ్గరే మీ తెలివిని చూపిస్తున్నారా మీరెందుకు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చారు మీకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు ఒక ల్యాండ్ని సేల్ చేశారు కదా అది ఎంత వర్త్ అది మీరు ఏ కంపెనీకి అమ్మారో ప్రతి ఒక్క డీటెయిల్ మాకు తెలుసు మీ పాస్పోర్ట్ నంబర్ మీ సిటిజన్ నంబర్ ఇలా ప్రతి ఒక్కటి మాకు తెలుసు మీ పాస్పోర్ట్ నంబర్ DAV 5469 మీ సిటిజన్షిప్ నంబర్ USB 422-345 కరెక్టా ట్రాన్స్ఫర్ చేయండి నో అలా చూసినా సరే నేను అంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేను ఆర్బీఐ రూల్స్ అలౌ చేయదు అది కూడా మాకు తెలుసు మీ అకౌంట్ ఇండియన్ అకౌంట్ కాదు అది యుఎస్ అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయబోయేది కెన్యాలో ఉన్న చైల్డ్ ట్రస్ట్ అకౌంట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి మీరు సైన్ చేశారంటే మీ పని అయిపోతుంది వేరే ఏ ఫార్మాలిటీస్ లేవు మేమన్నీ కరెక్ట్ గా ప్లాన్ చేసి పెట్టుకున్నాం కామెడీ చేయకుండా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయండి కుదరదు 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 ఏంట్రా బుద్ధుందా లేదా ఏంటరా దాంతో మాటలు బసు పిల్లని వేసేసామనుకో ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అన్నా వేసేద్దాం ఇదేమైనా కూరగాయల బిజినెసా 120 crores రా ఊరికే వస్తాయా డబ్బు మనకు కావాలంటే వాళ్ళ ప్రాణాలు ముఖ్యం మన దగ్గర ఉన్న ఒకే ఒక సోర్స్ ఆ పాపే తనని చంపేస్తే డబ్బెలా వస్తుందిరా ఇదంతా చదువుకున్న క్రిమినల్స్ పనిరా చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి మీ ఇన్వాల్వ్మెంట్ వద్దు నేను చూసుకుంటాను అర్థమైందా సారీ మేడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యా ఇట్స్ ఓకే బట్ నేను హస్బెండ్ తో మాట్లాడేది చేస్తాను ఇందులో ఆయన కూడా సంబంధం ఉంది గివ్ మీ యువర్ ఫోన్ నేను ఆయనతో మాట్లాడతాను ఏంటి మ్యామ్ మీరు మాత్రమే కాదు ఎవరు తలుచుకున్నా మీ హస్బెండ్ తో మాట్లాడాలి ఎందుకు వై హే ఫోటో చూపించు చూడు రాజేష్ సరే నేను చేస్తాను నాకు కాస్త టైం ఇవ్వండి ప్లీజ్ షూర్ టేక్ యువర్ ఓన్ టైం బట్ కీప్ ఇన్ మైండ్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ రాజేష్ ఏమైంది మీకు Jesus.
ప్రభాని కిడ్నాప్ చేశారా? అల్లుడు గారు, అల్లుడు గారు, ప్రభాని కిడ్నాప్ చేశారా? మీరు లేవద్దు, నాకు పోలీసుల మీద అసలు నమ్మకం లేదు. నేనే వెళ్ళి ఎవరి మీద నేను కాపాడుతాను, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి. రండి సార్, తీసుకురండి, మా మాట వినండి సార్, జాగ్రత్త. నా వైపు కాపాడాలి, పడుకోండి, పడుకో, పడుకోండి సార్, జాగ్రత్త, అవ్వకూడదు అయ్యా, జాగ్రత్తగా బాగా సార్. డాక్టర్, మా తప్పుగా అనుకోవద్దు, మీరు బయట ఉండండి, పేషెంట్ నార్మల్ అవ్వాలి, బయటకి వెళ్ళండి. మీరు ఇక్కడ ఉంటే పేషెంట్ స్ట్రెయిన్ అవుతాడు, మీరు నార్మల్ అయిన తర్వాత నేను పిలుస్తాను, అప్పుడు రండి. రామా సార్, మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు. సరే సార్, రావే. నమస్కారం సార్, స్కాన్ రిపోర్ట్స్ అవి తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఓకే, సార్ టీ తాగుతారా? మనసు బాగాలేదు సార్. వద్దు సార్. మీ ఊరు కాకినాడేనా? అవును సార్. సార్, మాకున్నది ఒక్క కూతురే, తనకి ప్రాబ్లం వచ్చిందని కానీ మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మీ అల్లుడు ఏం పనిచేస్తున్నాడు? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సార్. ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తూ ఉంటాడు? సంవత్సరానికి ఒకసారి వస్తారు సార్. నా కూతురు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది సార్. మీ అమ్మాయి అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళయ్యాక 5 సంవత్సరాలు అమెరికాలోనే ఉంది సార్. అల్లుడు? ఆయన అమెరికన్ సిటిజన్ సార్, చాలా ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు సార్. మీ అల్లుడు ఎలాంటి వాడు సార్? ఆయన బంగారం. 5 సంవత్సరాల్లో నా కూతురికి ఆయనకి చిన్న గొడవ కూడా రాలేదు. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. మరి అయితే 6 నెలలుగా ఎందుకు ఇక్కడ ఉన్నారు? లేదు సార్, మా ప్రాపర్టీ సేల్ విషయంగా ఇక్కడికి వచ్చారు సార్. ఆ ప్రాపర్టీ సేల్ కూడా చేసేసాం సార్. రిజిస్ట్రేషన్ చేసి బయలుదేరేటప్పుడు ఇలా జరిగింది సార్. ఇంకెవరి మీదైనా మీకు సందేహం ఉందా? ఏమండి ఆ అబ్బాయి? అలా ఏం ఉండదు. అది కాదు సార్, ఒక అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. నేను నీకు ఇవ్వను, విదేశాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తానని చెప్పాను సార్. ఇది జరిగి దాదాపు 5 ఏళ్ళు అయి ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు అన్నది ముఖ్యం కాదు, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది కాదు సార్, వాడేమైనా అలా జరిగి ఉండదు సార్. సరే సార్, మీరు వెళ్ళండి, మీకు ఏదైనా డౌట్ కనుక వస్తే నాకు కాల్ చేయండి. సార్ ఒక్క నిమిషం, ఆ ల్యాండ్ సేల్ చేశానన్నారు కదా, ఎప్పుడు చేశారు? జస్ట్ 1 మంత్ అయింది సార్. అమౌంట్ ఎంత? అది 120 కోట్లు. ఏంటి సార్, 120 కోట్లు అని ఇంత తేలిగ్గా చెప్తున్నారు? ఇదే ముందు చెప్పి ఉండాలి. సారీ సార్, అనవసరమైన విషయాలన్నీ చెప్పారు. 120 కోట్లు ప్రాపర్టీ సార్, ఏదైనా జరగచ్చు. ఒక వెల్ ప్లాన్ కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు. తెలియట్లేదు సార్. మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్, సైబర్ క్రైమ్ కి ఇన్ఫార్మ్ చేసి రమ్మన్నాం సార్. ఒక పేపర్ ఇవ్వండి. ఇస్తున్నాను సార్, పెన్ ప్లీజ్. ఇదిగోండి సార్, 120 కోట్లు ర్యాన్సమ్ కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదా లవర్ కోసం అయి ఉండొచ్చు, బ్రోకర్ ప్రమేయం కూడా ఉండొచ్చు. చిన్న పాప కనబడడం లేదు. సో
పాపని మనం కిడ్నాప్ చేశాం అంతే. ఫండ్ ట్రాన్స్ఫర్ అవగానే పాపను అప్పగించేస్తాం. ఇదంతా తెలిసి కూడా మీరు ఎందుకు పాపను టార్చర్ చేస్తున్నారు? ఆ పాప ఏంటి, మీకేనా ఆడుకునే బొమ్మలు కనిపిస్తుందా? ఇక మీదట అలాంటివి చేశారో అంతే. ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోండి. మానిటర్ ముందు నేను లేకపోతే నాకు తెలియదు అనుకున్నావా? ఫండ్ ట్రాన్స్ఫర్ చేసే పనిని చూడండి. హలో సార్, నేను ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న చెక్ పోస్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడున్న కెమెరాలన్నీ చెక్ చేసాం సార్. నిన్న రాత్రి 4 గంటల నుంచి ఏ లారీ క్రాస్ చేయలేదు సార్. రోడ్డు డైవర్షన్ చేయడం వల్ల హెవీ వెహికల్స్ ని అనుమతించలేదు. ఓకే, ఆ ఏరియాలో ఉన్న అన్ని గోడౌన్స్, ఖాళీగా ఉన్న ప్లేస్లు అన్ని చెక్ చేయండి. ఓకే సార్. ఆ ఏరియాలో ఉన్న పెట్రోల్ బండికి ఫోటోలు పంపండి. ఓకే సార్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు వెంటనే కాల్ చేయండి. ఓకే సార్, షూర్ సార్. అన్నా, పోలీసులు వచ్చారన్నా. మేడం, మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే, పోలీసులు వస్తున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూడకండి. మర్యాదగా ల్యాప్టాప్ని తీసుకుని తలుపు ముందు నుంచకుండా బాత్రూమ్ స్క్రీన్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా నుంచోండి. వెళ్ళండి, లేదంటే మీ పాపను చంపేస్తాం. మేము చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే, వాష్ బేసిన్ పక్కనే ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళండి. చెయ్యి కనిపిస్తోంది, అలాగే కింద కూర్చోండి. కూర్చోండి. రండ్రా. ఎంతమంది వచ్చారా? ఇద్దరు వచ్చారన్నా. రండి సార్. ఏం కంపెనీ ఇది? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఈ విషయం ఏంటి సార్? చెప్పు బంగారు. అవునవును, నేను మీకోసం తీసుకొస్తాను. ఇందులో ఏమున్నాయి? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఇంకేంటి? సరే సరే, ఓకే. ఏం లేదు. సార్, ఇది బాస్ కాన్ఫరెన్స్ రూమ్. అది అయ్యాక నీతో మాట్లాడదాం. బాస్ దగ్గర మా దగ్గర చూడు. ఈ రూమ్ లో అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చామే తప్ప ఏమి కనిపించట్లేదు. ఏదో ఉందంటే ఇక్కడ కాస్త
నీతో తర్వాత మాట్లాడనా? కుదరదంటావా? సరే సరే మాట్లాడు మాట్లాడు. మన పని మందే, ఈ పని ఈ పనే. చీరలు కొనివ్వడం వరకే నా పని, మిగతా పనులన్నీ ఇంకోటి చేస్తాడా? తెలియదు, నాకు అర్థమైందిలే. ఆ బాక్స్లో ఏముందో చూడు సార్. లేదు లేదు, బాక్స్లు ఇక్కడ అక్కడ కాదు. నీ దగ్గర బాక్స్లు ఏముంటాయిలే, ఇక్కడ ఏవో బాక్సులు ఉన్నాయి, చెక్ చేయమని చెప్పాను. కంప్యూటర్ బాక్స్. సరే సరే పెట్టే, కనిపించట్లేదు అని. డోర్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఏయ్, తప్పేమీ చేయట్లేదు కదా? లేదు సార్, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంక నేరుగా అక్కడికే వచ్చేస్తాను. కళ్ళు మూసుకో, అరవకూడదు. అరిచేవనుకో మీ అమ్మని చంపేస్తాం. ఒక అమ్మాయి ఇంకా ఎవరు కనిపించట్లేదు అన్నారు? పాప కూడా కనబడటం లేదని కంప్లైంట్ ఇచ్చారు సార్. ఒక అమ్మాయి పాప కనిపించకుండా పోయారు, ఏదైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి. ఓకే సార్. మర్చిపోకూడదు. తప్పకుండా మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్. Oh.
సార్ నిన్న యాక్సిడెంట్ అయిన చోటుకి ఆ అంబులెన్స్ లో ఎవరెవరు వెళ్లారు సార్? తెలియదమ్మా, నేను అప్పుడు డ్యూటీలో లేను. మీరు రిసెప్షన్ లో అడగండి, ఒక్క నిమిషం ఉండండి. శ్రీధర్ సార్, నిన్న రాత్రి అంబులెన్స్ లో వెళ్ళింది ఎవరో చెప్పగలరా? ఓకే సార్. యాక్చువల్గా నిన్న రాత్రి ఎవరూ లేరు, నేను డ్రైవరే వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయిని చిన్న పిల్లని ఏమన్నా చూసారా? అలా ఎవరిని చూడలేదమ్మా. హలో, ఎస్ సార్. ఓకే సార్. సార్, ఢిల్లీ నుంచి హోమ్ సెక్రటరీ సార్. హలో, ఎస్ సార్. లేదు సార్, మీడియాకేమి ఇన్ఫామ్ చేయలేదు. ఈ కేసు విషయమే ఇంటర్పోల్ హెల్ప్ అవసరం అవుతుంది సార్. ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఇతని సొంత ఊరు తిరుపతి. అక్కడున్న యూనివర్సిటీలో చదివాడు, అదే కాలేజీలో ప్రభా కూడా చదువుకుంది. అక్కడే ప్రభాకి లవ్ ప్రపోజ్ చేశాడట. చదువులో అతను ఎప్పుడూ ఫస్ట్లో వచ్చేవాడంట. తర్వాత ఫారెన్ వెళ్ళి వర్క్ చేశాడు. ఇప్పుడు చిన్న కంపెనీలో మేనేజర్గా ఉన్నాడట. పక్కింటి వాళ్ళు చాలా మంచివాడని చెప్పారు. ఎవరితోనూ తగాదాకి వెళ్ళడంట. బట్ దాన్ని బట్టి మనం ఊహించలేము సార్. ముందు వాడిని తీసుకురండి, ఎంక్వైరీ చేసి తర్వాత డిసైడ్ చేస్తాం. మేడం, లేవండి, ఒక నిమిషం అక్కడ కూర్చోండి, పదండి. చేయొద్దులే. మేడం, మీరు మా గురించి మా బాస్ గురించి చాలా తేలిగ్గా అనుకుని ఉంటారు. అలా అయితే కాదు. మా బాస్ మీకంటే 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకని మర్యాదగా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోవడమే మీకు మంచిది. లేదంటే మీరు, మీ పాప, మీ భర్త ఎవ్వరో ప్రాణాలతో ఉంటారు. నువ్వు మా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ డివిడి చూడండి, ఇదే నీకు నేను ఇచ్చే లాస్ట్ ఛాన్స్. ఈ కొత్త జంటకు నేడు పలికెనులే స్వాగతం. శృంగార సుఖయాత్రకి మనం చేసేద్దాం శురు. మనసును గెలుచుకునే మదనుడు నేను, మధువులు పొందుటకై Thank you.
ప్రేమ బంధాల రూపం వేడుకైనదే. అవన్నీ సెన్సర్ చేయనివి. నువ్వు అసలు మనిషివేనా రాక్షసుడు? ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో వీడియో పెట్టి తీసావు కదరా, సిగ్గుగా లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరారా? ట్రాన్స్ఫర్ చేయండి. నేను చెప్తూనే ఉన్నాను. యు బ్రిటల్ రాస్కల్, వేర్ ద హెల్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్? Yes, I'm a brutal rascal. I am also coming from same hell you coming from. United States of America. Yes, నేను అమెరికాలో చదువుకున్న వాడిని, మంచి జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఫోర్చ్యూన్ 500 కంపెనీ అనే పొగరుతో ఉండేవాడిని. గ్లోబల్ రెసిషన్ వచ్చేంత వరకు హాల్ ఆఫ్ ఎ సడన్ ఐ కేమ్ టు ప్లాట్ఫామ్. అప్పుల పాలయ్యాను, అగాధంలో మునిగిపోయాను. ఇల్లు కారు అన్నీ పోయాయి. ఆ సమయంలో నా చెల్లెలికి నిశ్చితార్థం కూడా పూర్తయింది. నా చేతిలో మిగిలి ఉన్న డబ్బు నిశ్చితార్థానికి అయిపోయింది. నా చెల్లెలి పెళ్లికి 25 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. ఏం చేయాలో తెలియక అమెరికా నడివీధుల్లో అనాథగా నిలబడ్డాను. అప్పుడే ఒకడొచ్చాడు, ఈ అసైన్మెంట్ ఇచ్చాడు. నాకు వేరే దారి లేదు, ఒప్పుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏ సమస్యలో అయితే ఇరుక్కున్నావో అదే సమస్యలో నేను ఇరుక్కుపోయాను. నువ్వు ఇందాక నాకు గుర్తుందా అడవి మృగాన్నని? నేనే అడవి మృగాన్నైతే నిన్ను రేప్ చేయడానికి వచ్చిన వాడిని నేను చంపేసేవాణ్ణా? అదే నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి హత్య. నిన్ను చూడగానే నా చెల్లెలే గుర్తొచ్చింది. అందుకే ఆ మాయని కాల్చేశాను. ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్. ఇందులో నుండి నేను తలుచుకున్నా సరే నేను తప్పించుకోలేను, నువ్వు తప్పించుకోలేవు. నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే, మనం ఒక వలలో చిక్కుకున్నాం. వీఆర్ ఎ కాట్ ఇన్ ఎ ట్రాప్. నువ్వు ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీ పాపను నువ్వు ప్రాణాలతో చూడలేవు. నీకు డబ్బు ముఖ్యమా, నీ పాప ముఖ్యమా? కానీ నా చెల్లి లైఫ్ నాకు ముఖ్యం. తన పెళ్లికి డబ్బు కావాలి. నీకు డబ్బే ముఖ్యం కాదు, నీకు ఇది కాకపోతే ఇల్లు, బంగ్లా, ఫ్యాక్టరీస్, కంపెనీస్ అని ఎన్నో ఉన్నాయి. అందుకని ప్లీజ్ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే.
థ్యాంక్స్. డిటా కార్డ్ తీసుకొస్తాను. అన్నా ఆ పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారన్నా. వెళ్ళి కార్పెట్ తీసుకుంటారా? అలాగే అన్న. మీరు వెంటనే టేబుల్ కింద కూర్చోండి. కూర్చోండి. ఇదిగోండి, త్వరగా వేయండి. ఏంటో ఆ రూమ్ తెరుచుంది, ఏంటో చూడు. సరే సార్. ఇక్కడ ఒక షో చూసాం, ఏమైంది? ఏ షో గురించి అడుగుతున్నారు? తెలీదు. నాకు తెలియదు సార్. నిజంగా తెలీదా? తెలియదు సార్. ఈ రూమ్ తెరిచే ఉంది, ఎండి దగ్గర కీ ఉందన్నావు. ఎండి వచ్చారా? వచ్చారు సార్. పాప ఎక్కడరా? ఏ పాపను అడుగుతున్నారు సార్? నీకు తెలీదా? అవును సార్. ఏంట్రా తల ఒకటి చెప్తున్నారు? ఆ అమ్మాయిని ఎక్కడరా దాచారు? ఏ అమ్మాయి సార్? తెలీదు. Welcome, sir. Hi, sir. Hi. Please be seated. Thank you, sir. What happened to Prabhavati, madam, sir? ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేశారు కదా? యా. దానికోసమే జస్ట్ సింపుల్ ఎంక్వైరీ. What is the doubt, sir? ఈ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం ఉందా? Absolutely nothing, sir. No issue. Even our payment settlement is neat and white. ఇందులో ఎవరు మీడియేటర్? స్ట్రైట్ సార్. యాక్చువల్గా ఆ చోటుకి వెళ్ళి చూసాం, ప్రైమ్ లొకేషన్. మాకు బాగా నచ్చింది. మేము స్ట్రైట్గా వెళ్ళి డీల్ మాట్లాడాం. డీల్ ఫిక్స్ చేయడానికి టైం పట్టింది, బట్ తను స్ట్రైట్ సార్. తను అన్ని పనులు లీగల్ ప్రకారమే చేసింది. ఇక్కడ ట్యాక్సులన్నీ కట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేసి తన యూఎస్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఈ ప్రాపర్టీకి ప్రభావతేనా ఇంకెవరైనా హక్కుదారులు ఉన్నారు? నో సార్, షీఈస్ ద ఓన్లీ డాటర్ సార్. మరి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? మా నాలెడ్జ్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఆవిడ హస్బెండ్, పేరెంట్స్ తప్ప ఇంకెవరూ లేరు. ఓకే, ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. షూర్ సార్. సరే. థ్యాంక్ యూ. షూర్ సార్. మీరు వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, రాజేష్కు ఇంటర్నేషనల్ కాల్ వస్తుంది సార్. ఆయన పిలవండి. కాల్ హిమ్. తొందరగా అటెండ్ చేయండి. మీరు రికార్డ్ చేయండి. హలో మిస్టర్ రాజేష్, హౌ ఆర్ యూ? ఎవరు మీరు? ఎలా ఉన్నారు? ఏం కావాలి మీకు? మీ పాప వైఫ్ ఎక్కడ ఉన్నారో తెలుసా? ఏమైంది? ఏమైంది నా వైఫ్కి, పాపకి, వాళ్ళకి? గట్టిగా అరవకండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ నా కస్టడీలోనే ఉన్నారు. నేను చెప్పింది మీరు చేస్తే ఇద్దరిని ఇప్పుడు నేనేం చేయాలి? నీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్స్ ఏమిటో తర్వాత చెప్తాను. ఇదే నెంబర్కి నేను మళ్ళీ కాల్ చేస్తాను. పోలీసుల దగ్గరకు వెళ్ళి నీ హీరో ఏజెన్ని చూపించాలనుకుంటే నీ వైఫ్ని పాపని క్లోజ్ చేసేస్తాను. నా వైఫ్ని పాపనయా సార్? కట్ అయింది సార్. కామ్ డౌన్, కామ్ డౌన్. ఏం ఆలోచిస్తున్నా? రేపటికి మిగతా డబ్బంతా వస్తుందంటావా? టీ తాగరా, రేపు మనం ఉంటామో లేదో తెలియట్లేదు. డబ్బు వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా అని. ఏంటి డాక్టర్ భయపెడుతున్నారు? అవునరా, మనల్ని తీసుకొచ్చినట్టు ఆ మాయగాడు ఆడనే చంపేశారుగా. గట్టిగా మాట్లాడుగా డాక్టరు, పోలీసుల్ని కాల్చి పారేశాడు. రే, నాకు భయంగానే ఉందిరా. భయాన్ని బయటికి చూపించకుండా యాక్ట్ చేస్తున్నా. అలా ఉంటేనే మనం రౌడీ, మనం అందరం రౌడీస్ కదా. ఇది ఒక జన్మ.
నమస్కారం సార్. ఎక్కడరా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఏంట్రా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? లవ్ చేసావు కదా ప్రభావతి. ఎక్కడుంచావని అడిగారు కదా సార్ ఆ అమ్మాయిని. ఇక్కడుంచాను సార్. ఏ వాళ్ళ నాన్న పిల్లనివ్వనంటే కిడ్నాప్ చేసి సీన్ చేస్తున్నావా? ఏంటి సార్ ఇది? సినిమాల్లో లాగానే నిజంగానే పోలీసులంటే ఇలాగే ఉంటారా? అంటే నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయలేదా? అవును సార్, నేను ఆ అమ్మాయిని ప్రేమించడం నిజమే సార్. నేను తన దగ్గరికి వెళ్ళి నా లవ్ని చెప్పినప్పుడు ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడు, ఆయనకి ఓకే అయితే నాకు ఓకే అంది. తను చాలా మంచి అమ్మాయి సార్. తను స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ నాన్నని మీట్ అయినప్పుడు మా అమ్మాయిని విదేశీ అబ్బాయికే ఇస్తాను, ఇదే మా చిరకాల కోరిక అన్నారు. అందుకని నీకు ఇవ్వడం కుదరదు బాబు, దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోకు అన్నారు. ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయలేదు సార్. వాళ్ళ నాన్న ఆశ ప్రకారమే విదేశాలకు వెళ్ళాలని ఇండియాలో దొరికిన జాబ్స్ అన్నీ వదిలేసి నేను అమెరికా వెళ్ళాను సార్. 2 సంవత్సరాలు పనిచేసి నేను ఎయిర్పోర్ట్కి వచ్చి దిగాను సార్. అక్కడ నా ప్రభా తన హస్బెండ్తో యుఎస్కి బయలుదేరి వెళ్తుంది సార్. తనకి పెళ్ళైందని తెలిసిన వెంటనే పిచ్చ కోపం వచ్చింది సార్. కానీ తను లవ్ చేస్తున్నాను కదా సార్, కోపం కనపడకుండానే పోయింది. ఆ లవ్ మాత్రమే మిగిలింది సార్. బికాజ్ మై లవ్ ఇస్ ట్రూ. సరే సరే వదిలే, వెళ్ళు. ఎంక్వైరీకి పిలుస్తాం, వెంటనే రావాలి. కొద్ది రోజులు బయట వాళ్ళకి ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళను సార్, వస్తాను సార్. సార్ చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు, వాడి మీద ఒక్కరిని చూడండి. మేడం త్వరగా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేశారంటే పని పూర్తి చేసుకుని అందరం వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ పోలీసులకు అనుమానం వచ్చింది, ఇక మీదట మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, కాబట్టి త్వరగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమైనా కావాలా? నాకు నా పాప కావాలి. అదే ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నాను కదా, మరి నా పాప నాకు ఇచ్చేయచ్చు కదా ప్లీజ్. ఓకే. పూవై నవ్వుతుంటే
నెట్ కనెక్ట్ అయింది. మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్ బాస్. చెప్పండి బాస్. ట్రాన్స్ఫర్ జరుగుతోంది. అకౌంట్ నెంబర్స్ టైప్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది బాస్. అవును బాస్, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఆ పోలీసులు ఇద్దరిని మేము కాల్చి పారేశాం. బాస్, ఎవరు వస్తున్నారు? చంద్రలేఖ మేడమా? ఓకే బాస్, నేను ఫాలో చేస్తాను. రే, ఏమైందిరా? నెట్ సిగ్నల్ ప్రాబ్లం అన్నా. ఎందుకు? సార్, ఇంటర్పోల్ నుంచి మిస్టర్ స్టీఫెన్ సార్. హలో. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్, ఆ ఫ్యాక్స్ చూడండి. ఓకే సార్. ఫండ్ ట్రాన్స్ఫర్ అయిందా? నెట్వర్క్ ప్రాబ్లం. ఆహా, నెట్వర్క్ ప్రాబ్లం. ఎంతసేపటి నుంచి? ఇదొక మధ్యలో. ఏయ్, హౌ డేర్ యు? నిలబడి వేడుక చూస్తున్నారు. సాయి, సాయి, ఇలారా. ఇట్స్ ఓకే. నీ పాప ప్రాణాలతో ఉండాలంటే ట్రాన్స్ఫర్ చేయవే. మేనేజర్ వచ్చి చెక్ చేయండి. కథలు చెప్తున్నారు. ఇప్పుడు ఓకేనా? కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఫోన్ ఇటువండి. హలో బాస్, నెట్వర్క్ ప్రాబ్లం, అందుకే లేట్ అయింది. ఇప్పుడంతా రెడీ చేశా. ఇంకా కొద్దిసేపే పూర్తవుతుంది. ఓకే బాస్, మీరు కార్లో వెయిట్ చేయండి. నేను వచ్చి మీతో జాయిన్ అవుతాను. ఓకే. సెవెంటీ. సో థ్యాంక్ యూ. 75, 80, 90, 100. ఓకే సక్సెస్. వెరీ గుడ్. వాళ్ళని షూట్ చేయి. షూట్ చేయలేదా? సారీ మేడం, బాస్ నన్ను కిడ్నాప్ మాత్రమే చేయమన్నారు. ఫండ్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు, అంతే. నేను కాల్చడం లాంటివి పెట్టుకోను. అది నా పని కూడా కాదు. ఏమంటున్నావు? బాస్ చెప్పారు, గీస్ చెప్పారంటూ ఇక్కడ నేనే బాస్. ని మైండ్ ఇట్. చూద్దాం. చూడదు మేడం. హే, ఇప్పుడు నువ్వు షూట్ చేస్తావు. మై మనీ, మై మనీ.
సారీ మా. మీరు పాపను తీసుకుని ఇక్కడ నుంచి ఎక్కడున్నారు? మా పరిస్థితి ఎలా ఉందో చూసారా? సారీ దా. ఐ లవ్ యు రాజేష్. ఐ లవ్ యు టు. ఐ లవ్ యు. సరే ఊరుకో వదిలి. నువ్వు వచ్చేసాను కదా. మిమ్మల్ని కొట్టారా? భయపడకమ్మా, నాన్న వచ్చేసాను కదా. రైట్ రాజేష్. వచ్చేసానా? ఏమైంది ప్రభా, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మమ్మల్ని కిడ్నాప్ చేశారు రాజేష్. మన అకౌంట్లోని 120 crores ని ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు. డబ్బే కదమ్మా, పోతే పోని, నాకు నువ్వే ముఖ్యం, రైట్? వాళ్ళు అడిగిన డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు కదా. నేను ట్రాన్స్ఫర్ చేశాను రాజేష్. చేసావా? మరి ఇంకా ఎందుకు నిన్ను టార్చర్ చేస్తున్నారు వాడిని? నో రాజేష్, స్టాప్. వీరే నన్ను కాపాడింది. ఇతనే నిన్ను కాపాడాడా? థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. రైట్ రైట్ రైట్. హాయ్, మీ పేరు విజయరావు, రైట్? నేను మీ గురించి విన్నాను, నా మేనేజర్ జెరాల్ జోసెఫ్ చెప్పారు. బ్యాంక్లో జాబ్ పోయింది, రైట్? మీ చెల్లి పెళ్ళికి 25 లక్షలు కావాలి, రైట్? ఇప్పుడు మీరున్న కండిషన్లో ఫ్లైట్ టికెట్ తీయడానికి కూడా డబ్బులు లేవు. నేను చెప్పినట్టు చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, మీకు కావలసిన డబ్బు వస్తుంది. ఓకే అయితే చెప్పండి, మీకు ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేస్తాను. ఎయిర్పోర్ట్లో మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మీకు 5-star hotel రూమ్ బుక్ చేస్తారు, రైట్? 20వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2:30 ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, రైట్? రైట్. మేడం, మా బాస్ ఎవరు ఎవరిని అడిగారు కదా, సారే మా బాస్ మిమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పింది అతనే. నువ్వు ఏం చెప్పినా నా వైఫ్ నమ్మదురా, ఎందుకంటే తను నా వైఫ్ ప్రభా. మేడం, మీ ఇంట్లో స్పై కెమెరా పెట్టింది కూడా వీడే మేడం. మీ శరీరంలో ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కూడా చెప్పమన్నాడు, బాగోదని నేనే చెప్పలేదు. ఏంటి బాస్, రైట్? డోంట్ టచ్ మీ. ప్రభా, నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు భర్తవా? బాత్రూంలోనో బెడ్రూంలోనో కెమెరా పెట్టి అసహ్యంగా ఉంది. నాకు ముందే డౌట్ వచ్చింది, ఇంట్లో నువ్వు నేను తప్ప వేరెవ్వరూ లేరు. నిన్ను నిన్ను పోయి నేను నమ్మి. ఇంతసేపు యాక్ట్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. ఎంతసేపని ఈ కట్టు ఉంచుకోను. ఈ డాక్టర్ దగ్గర ఎంత చెప్పినా వినకుండా ఓవర్గా బిల్డప్ చేశాడు. ఆఖరి వరకు హీరోగా ఉందామంటే వదలరు కదా. ఇప్పుడు నేను మీ అందరికీ విలన్, రైట్? షిట్.
ఈ ఒక్క పదంతోనే కదరా నన్ను కనిపెట్టావు. బ్రిలియంట్ బ్యాడ్ బాయ్. ఎరా, బ్యాంక్లో పనిచేసేవాడు మర్యాదగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయిస్తావు అనుకుంటే అది వదిలేసి తనకు హెల్ప్ చేసి సెంటిమెంట్గా సీన్ వేసి హీరో అవుదాం అనుకుంటున్నావా? నిన్ను నీలాంటి పనిలో పెట్టుకుంటే ఆ బ్యాంక్ దివాలా తీయకుండా ఏమవుతుందిరా? సరే ఓకే బేబీ, నీకు అంతా అర్థమైపోయింది. నిన్ను 2.5 కోట్ల US డాలర్స్ని ట్రాన్స్ఫర్ చేయమంటే నువ్వు 2.5 కోట్లు ఇండియన్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసావు. ఎంత పెద్ద కేడీవి నువ్వు! ఉండదా ఏంటి, నా పెళ్ళానివి కదా, ఇది కూడా చేయకపోతే ఎలా? పెళ్ళయ్యి 5 ఏళ్ళ నీతో కాపురం చేసిందిరా, నాకు ద్రోహం చేయడానికి నీకెలారా మనసు వచ్చింది? 5 ఏళ్ళుగా నువ్వు నటిస్తున్నావు కదా, నీ కూతురి మొహం చూడు, తనని కూడా నువ్వు మోసం చేసావు కదా. అయ్యయ్యో, ఈ డైలాగ్ని ఎన్నిసార్లు వినాలి? అబ్బా, ఈ ఆంధ్ర అమ్మాయిలు ఇంకా సెంటిమెంట్స్ నుంచి బయటికి రాలేదా? సరే, నూరారా బంగారం, నాన్న నుంచి భయపడ్డావా? అమ్మతో ఒక ఆట ఆడుకుందామా? సరే, నేను చెప్పేది అలాగే చేయాలి. నువ్వేం చేయాలంటే ఇక్కడ బుద్ధిగా కూర్చోవాలి. మర్యాదగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయి, లేకపోతే నీ బిడ్డను చంపేస్తాను. నా కూతురు నేను చేయదు, నేను ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నా బంగారం ట్రాన్స్ఫర్ చేసేయమ్మా, ముందే బుద్ధిగా ట్రాన్స్ఫర్ చేసుండొచ్చు కదా. ప్లీజ్ త్వరగా. అమ్మాయిలంటే నీకంత చీప్ అయిందా ప్రభా? నేను నీకు తాళి కట్టిన మొగుడిని. చాలరా నీ దొంగ నాటకాలన్నీ. ఆంధ్ర అమ్మాయిలు ఎంతగానో మారిపోయారా, తాళిని కంటికి అద్దుకొని పూజలు చేసే కాలం మారిపోయింది. నీలాంటి భర్తలు ఈ లోకంలో ఉండకూడదు. మోసం చేసింది భర్త అయినా సరే అతన్ని చంపేసే ధైర్యం ఆంధ్ర అమ్మాయిలకు వచ్చిందిరా? నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎందరో అమ్మాయిల జీవితం నాశనం చేస్తావు. నీలాంటి వాళ్ళు బ్రతికుండకూడదు. నీకిదేరా సరైన? మేడం, నా అమెరికా మోహానికి, నా అత్యాశకి నాకు తప్పకుండా శిక్ష పడాలి మ్యామ్. నేను తప్పు చేయాలనుకున్నప్పుడే నాకు శిక్ష పడుండాల్సింది. Thank you.
పరిస్థితుల్లో ఉండడానికి నేను ఒకందుకు కారణమే. ఆ శిక్ష నేనే వేసుకుంటాను. ప్లీజ్, నేను ప్రాణంతో ఉండడానికి ఈయనే కారణం. ఈయనేమి చేయకండి. ఒక డాక్టర్ చేసే పనేనా ఇది? పోరా లోపలికి. ప్రభా, ఏమైంది తల్లి? ఎలా ఉన్నావు తల్లి? ఈయన నన్ను కాపాడారు. నా భర్త మంచోడు కాదమ్మా. ఇన్నేళ్ళగా నన్ను మోసం చేశాడు. వాడంత కిరాతకుడా. ధైర్యంగా ఉండు సార్. వీటన్నిటికీ కారణం నా భర్తే. తెలుసమ్మా, తెలుసు. నీ మొగుడే నేరస్తుడని తెలుసు. అతని మీద చాలా దేశాల్లో చాలా కేసులున్నాయి. డూప్లికేట్ మ్యాట్రిమోనియల్ నడిపి చాలా మంది అమ్మాయిలతో ఆడుకున్నాడు. ఇంతవరకు ఒక్క కేసులో కూడా దొరకలేదు. ఎందుకంటే రెగ్యులర్ నేరస్తుల్ని వాడలేదు. ఇలా డబ్బు అవసరమైన అమాయకుల్నే వాడుకున్నాడు. కేస్ డీటెయిల్స్ తర్వాత చూసుకుందాం. ముందు వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్. ఎస్ సార్. థ్యాంక్స్ బాబు, నా కూతుర్ని నా మనవరాల్ని కాపాడినందుకు. చాలా థ్యాంక్స్ సార్. మీ కృతజ్ఞత పక్కన పెట్టండి. ఏ ఎందుకని పేరెంట్స్ అందరూ ఇలా ఉంటారు? ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అది ఏ హాస్పిటల్లో డెలివరీ చేయించాలి, ఏ సమయంలో పుట్టాలని అనుకుంటారు. డెలివరీ తర్వాత చిన్న జలుబు చేసినా జ్వరం వచ్చినా స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఒక డ్రెస్ కొనాలన్నా 4-5 షాపులు తిరిగి సెలెక్ట్ చేస్తారు. ఎల్కేజీ యూకేజీ చదివించాలంటే అన్ని స్కూళ్ళు తిరుగుతారు. ఈ విధంగా అమ్మాయి జీవితం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు పెళ్లి విషయానికి వస్తే ఎందుకు సార్ కూర్చొని ఇంటర్నెట్లో అబ్బాయిల్ని చూస్తూ ఉంటారు? దేనికోసం? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అల్లుడు లండన్లో ఉన్నాడు. ఇలా గోపలు చెప్పుకోవడం వల్లే మీ విదేశీ మోజు వల్ల ఏ వివరాలు తెలుసుకోకుండా మీ అమ్మాయిని అప్పగించి మీరే మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? కెనడాలో కూడా గర్భవతి అయిన ఒక అమ్మాయిని తన భర్తే కేవలం ఇన్సూరెన్స్ డబ్బును ఆశించి గర్భవతిని కూడా చూడకుండా కారులోంచి బయటికి తోసేశాడు. ఆ అమ్మాయి ఇంకా కోమాలోనే ఉంది. అందువల్ల ఫారెన్ అబ్బాయిలు కావాలని కోరుకోకండి. అక్కడొక బిల్గేట్స్, ఇక్కడొక అంబానీ, అక్కడొక స్టీవ్ జాబ్సన్, ఇక్కడ నారాయణమూర్తి, అక్కడొక హెన్రీ ఫోర్డ్, ఇక్కడొక రతన్ టాటా, అక్కడొక మైకేల్ జాక్సన్, ఇక్కడ ఏఆర్ రెహమాన్. మన దేశంలోనూ బాగా చదువుకున్న గొప్పవాళ్ళు ఉన్నారు సార్. ఇకనైనా మారండి సార్. మారండి సార్, క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్. రామ్మా. We'll be right back.